గుడెకల్ వర్సెస్ పల్లెపాడు, హనుమంతి వర్సెస్ మారుతి జట్టు కూడా కోరికి ఇరు జట్లు సిద్ధంగా ఉన్నారు. సమయం 7:57. మ్యాచ్ విన్ బై సారీ టాస్క్ విన్ బై గుడెకల్ చాయిస్ కోట్. సెమీఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ మ్యాచెస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ గెలిచిన టీంకు థర్డ్ ప్లేస్ బహుమతి నౌకరించడం జరుగుతుంది. ఊడిన జట్టుకు ఫోర్త్ ప్లేస్. అలాగే ఈ మ్యాచ్ అనంతరం నెక్స్ట్ మ్యాచ్ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ హనుమంత్ సింగ్ వర్సెస్ మారుతి. ఈ రిజల్ట్లు కూడా మ్యాచ్ అయిపోయిన వెంటనే సిద్ధంగా ఉండాలి. దయచేసి ఈ రిజల్ట్లు కూడా సహకరించాలి. గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ పల్లెపాడు రైడర్ సేఫ్ పాయింట్ గుడెకల్. చిన్నటి చిన్న పిల్లికైనా ఆల్రెడీ ఎంటర్ ఫోర్టీన్ నేషనల్ ప్లేయర్ ఆ పిల్లడు నెంబర్ 3 పల్లెపాడు అండర్ 14 నేషనల్ ప్లేయర్. చిన్న ఫిజికైనా ఇక్కడ దాకా మ్యాచ్ చేసిన వరకు మ్యాచ్ తీసుకురాగలిగినటువంటి మంచి పాత్ర పొందినటువంటి క్రీడాకారుడు. ఆల్రెడీ 7th క్లాస్లోనే ఆడాడు అబ్బాయి. నేషనల్ టీము రిప్రజెంట్ చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ జట్టు పాడినటువంటి క్రీడాకారుడు పల్లెపాడు నెంబర్ 3. రైడర్ అవుట్ పాయింట్ గుడెకల్.
పల్లెపాడ రెండు, పల్లెపాడ ఒకటి, సారీ పల్లెపాడ ఒకటి, గుడెకల్ రెండు. లేబుడా రైట్ రావుట్ పాయింట్ గుడెకల్ పాయింట్ పల్లెపాడు పాయింట్ పల్లెపాడు హాఫ్ టైం హాఫ్ కోర్ట్ హాఫ్ టైం అవుతుంది. గుడెకల్ మూడు, పల్లెపాడ మూడు. స్కోర్ ఇస్ ఈక్వల్. నెక్స్ట్ మ్యాచ్ అక్కడ త్రీ, ఇక్కడ త్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ అనంతరం గ్రాండ్ ఫైనల్ మ్యాచ్, హనుమంతి వర్సెస్ మారుతి. ఇరు జట్లు కూడా సిద్ధంగా ఉన్నా, ఆల్రెడీ డ్రెస్ అప్ అవ్వాలి. రెండు ఇరు జట్లు కూడా సిద్ధంగా అయ్యి రావాలన్నారు. పాయింట్ గుడెకల్ రైడర్ సేవ్. ఫైనల్ మ్యాచ్ హనుమంతి వర్సెస్ మారుతి. స్కోర్ గుడెకల్ నాలుగు, పల్లెపాడు మూడు. పాయింట్ పల్లెపాడు పాయింట్ పల్లెపాడు స్కోర్ ఇస్ ఈక్వల్. రెండు టీంలు 4-4 స్కోర్తో ఉన్నాయి. స్కోర్ 4-4. రైడర్ అవుట్. రైడర్ అవుట్ పాయింట్ పల్లెపాడు
లాస్ట్ 5 మినిట్స్ ఫేవర్ ఆఫ్ గుడెకల్. సారీ హనుమంతి భారతి ఇరు జట్ల కూడా సిద్ధం కావాలి. చివరి 5 నిమిషాలు మాత్రమే సమయము. ఈ 3-4 బహుమతి మ్యాచ్ జరుగుతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ ప్లేయర్ సెకండ్ ప్లేయర్ జరుగుతుంది. లాస్ట్ 4 మినిట్స్ గుడకల్ 4 పల్లెపాడు 5 4-5 3 పాయింట్స్ 2 పాయింట్స్ 6-6 చెస్ నెంబర్ 9 2 పాయింట్స్ 2 పాయింట్స్ పల్లెపాడు. చివరి 1 నిమిషాల సమయం మాత్రమే ఉన్నది. రైట్ అవుట్ ప్లస్ 3 పాయింట్స్ పల్లెపాడు. మ్యాచ్ ఫేవర్ ఆఫ్ పల్లెపాడు. లాస్ట్ 3 మినిట్స్ చివరి 3 నిమిషాల సమయం మాత్రమే. 11 పల్లెపాడు గుడకల్ 4 స్కోర్ ఇస్ 11 పల్లెపాడు గుడకల్ 4. రైట్ అవుట్ పాయింట్ గుడకల్. చివరిగా 10 నిమిషాల సమయం మాత్రమే ఉన్నది. ఇరు జట్లు కూడా సిద్ధం కావాలి ఫైనల్ మ్యాచ్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్. చివరి 2 నిమిషాల సమయం మాత్రమే. సూపర్ నైస్ రైట్ పాయింట్ పల్లెపాడు. చివరి 1 నిమిషం సమయం మాత్రమే. లాస్ట్ 1 మినిట్ స్కోర్ 13 పల్లెపాడు. స్కోర్ 13 5 పల్లెపాడు 5 గుడెకల్. ఫైనల్ మ్యాచ్ హనుమంతి వర్సెస్ మారుతి. ఇరు జట్లు కూడా వచ్చేయాలి. ఇరు జట్లు కూడా 2 టీంలు వచ్చేయాలి బ్రదర్. మంచి క్రీడాకారుడు, అండర్ 14లోనే సేమ్ క్లాస్ లోనే ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ జట్టుకు రిప్రజెంట్ చేశాడు పల్లెపాడు. మంచి చెల్లున్నటువంటి వ్యక్తి వీరేష్ లవ్లీ. 2 పాయింట్స్ పల్లెపాడు. రైడర్ సేఫ్ లవ్లీ గుడ్ రోల్.
మంచి స్కిల్ కాబట్టి చిన్న కొట్టి ఆయన పల్లెపాడు గుడెకల్ 6 మ్యాచ్ విన్ బై పల్లెపాడు.